డిస్టర్బ్ చేయాలంటే మాకు మేము యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇబ్బంది, కానీ మాకు చట్టంలో ఉంది, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము చేయక తప్పదు. దయచేసి ప్రజలు ఇది గుర్తెరిగి వారు ఖచ్చితంగా ఎలాంటి డీవియేషన్ లేకుండా, అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్స్ కావాల్సండి, సెట్ బ్యాక్ చేసుకుంటూ వితౌట్ పర్మిషన్
కట్టకండి, పర్మిషన్ ఉంటేనే వర్క్ స్టార్ట్ చేయండి. ఇది నా పర్సనల్ విజ్ఞప్తి, యాజ్ ఏ కమిషనర్గా కూడా నేను ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ మేము ఇప్పుడు ఇది ఆరు చేయడం జరిగిందండి. మేము అంటే ఇది దశల వారీగా, ఇది ఇవాళతో ఆగిపోయింది కదా, ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఫర్దర్ ముందు ముందు కూడా మా ఇంకా మేము ఏవైతే సర్వే కూడా చేస్తూ ముందు ముందు ఇంకా కొనసాగిస్తాము. దయచేసి అందరూ ప్రభుత్వ నిబంధనల వరకు మాత్రమే కన్స్ట్రక్షన్స్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మేము సిక్స్ చేసామండి, అంటే కొన్ని పార్షియల్గా కూడా చేయడం జరిగింది. వాళ్ళకి చెప్పాము, ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి వివరించడం జరిగింది. కానీ అంటే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. జగిత్యాల జిల్లాలో ఈ అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపడుతున్నారో వితౌట్ పర్మిషన్ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను కదా మార్నింగ్. సో అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలా మట్టుకు తీసేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు ఇతను. మాకు కూడా బాగా అవుతుంది ఇంత పెద్ద బిల్డింగ్ తీయాలి అంటే, బట్ అతను కూడా చిన్న మిస్టేక్. ఆయన ఏమంటున్నారు, రెండు ఇల్లులు అమ్ముకొని ఇది కట్టాను అంటున్నారు. బట్ అంత కట్టినప్పుడు కనీసం ఒక పర్మిషన్ తీసుకుంటే ఆయనకి ఈజీగా ఉండదు కదా. వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మాకు కూడా ఈజీగా ఉంటుంది. మాకు కూడా ఏమి కట్టుకున్న బిల్డింగ్స్ని కూలగొట్టారని ఏమి ఉండదు. కానీ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అనేది మేము యాక్షన్ తీసుకుంటాము. న్యూసెన్స్ కింద కేసెస్ పడతాయి. ఇవన్నీ కూడా దయచేసి పబ్లిక్ ఒకటే ఇస్తున్నాము. ఇప్పుడు టీఎస్బీ పాస్ అనేది కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. మీరు పర్మిషన్ తీసుకుంటే వితిన్ 21 డేస్ మీకు తప్పనిసరిగా పర్మిషన్ వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు యూస్ ద టీఎస్బీ పాస్ యాప్ తీసుకోండి, పర్మిషన్ తీసుకోండి. వితిన్ 21 డేస్లో అది రాకపోతే ఇట్ ఈస్ డీమ్డ్ అప్రూవల్ వస్తుంది మీకు. సో ఇలా పర్మిషన్ లేకుండా తెలియకుండా ఇలా కట్టేసుకొని తర్వాత మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని కూడా ఇబ్బంది చేయొద్దు అనేసి పబ్లిక్ నోటీసులు ఇచ్చారు. ఏమన్నా ఇళ్ళకు ఇది కొత్త చట్టంలో ఎట్లా ఉంది అంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే నోటీసెస్ కూడా ఏమీ ఇవ్వడానికి లేదు. క్లియర్ కట్గా పర్మిషన్ లేనిది. ఇప్పుడు పాత ఇంటికి ఏమో నోటీసెస్ ఇస్తాం, ఇది ఆఫ్టర్ టీఎస్బీ పాస్ వచ్చినాక నోటీసెస్ ఇవ్వడం అనేది ఉండదు. నోటీసెస్ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది క్లియర్ కట్గా లేదు కాబట్టి. సో అందుకనే ఈ బిల్డింగ్ కూడా మేము కులవడానికి పెట్టాము. బట్ దే ఆర్ ఆల్సో రిక్వెస్టింగ్